हाय अंडी, नमस्ते, वेलकम टू माय चैनल। ई रोज ఒక యమ్మీ రెసిపీని షేర్ చేస్తున్నానండి। స్ట్రీట్ స్టైల్లో జిలేబీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను। చాలా చాలా టేస్టీగా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి। ఈ రెసిపీ కోసం మైదా తీసుకోవాలి। మీరు ఒక కప్పు మైదా తీసుకుంటే పావు కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి। అలా మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కార్న్ఫ్లోర్ని పెంచుకోవాలి। ఒక కప్పుకి పావు కప్పు కార్న్ఫ్లోరు, ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ ఎల్లో ఫుడ్ కలర్ కానీ మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోవాలి। కొద్దిగా సాల్ట్ ఒక పావు స్పూను, బేకింగ్ సోడా ఒక అర కప్పు, పెరుగు వేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకొని తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని ఇలా మనం మిక్స్ చేసుకోవాలండి। ఒక హ్యాండ్ బ్లెండర్తో ఉండలేమీ లేకుండా ఫైన్ బ్యాటర్, మరీ థిక్ కన్సిస్టెన్సీ ఉండకూడదు, మరీ పల్చగా కూడా కన్సిస్టెన్సీ అనేది ఉండకూడదండి। ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇలా జారుడు కన్సిస్టెన్సీ అండి। అది కూడా లూజ్గా ఉంటే మీరు ఆయిల్లో వేయగానే విరిగిపోతాయి, గట్టిగా ఉంటే జిలేబీలు సరిగ్గా రావండి। ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి మనకి జిలేబీలు వేసుకోవడానికి। సో దీన్ని మనము ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు రెస్ట్ చేసుకుందాము, మంచి క్రిస్పీ జిలేబీలు మనకి రెడీ అయిపోతాయి। ఇప్పుడు ఒక ప్యాన్లో మీరు మైదా ఎంత తీసుకుంటారో దానికి డబల్ క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలండి। షుగర్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి, షుగర్ తీసుకున్న కప్పుతో హాఫ్ కప్పు వాటర్, చిన్న ముక్క పచ్చకర్పూరాన్ని దంచి ఇలా పౌడర్ చేసుకొని దాన్ని వేసుకోవాలండి। ఇది వేయటం వల్ల మనకి ఈ పాకం అనేది మళ్ళీ క్రిస్టల్గా ఫామ్ అవ్వకుండా ఉంటుందండి। సో దానివల్ల మనము పచ్చకర్పూరం వేసుకోవాలి। మీరు ఎక్కడ అడిగినా దొరుకుతుందండి, పచ్చారి కొట్లలో ఈజీగా దొరుకుతుంది। కొన్ని యాలుక బుడ్డలు వేసుకుందాం, చూడండి సింగిల్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ కనిపిస్తోంది కదా, సో ఇది చాలండి మనకి, జస్ట్ స్ట్రింగ్ ఫామ్ అవుతోంది అంతే। చూస్తున్నారు కదా, ఇది సరిపోతుంది మనకి। ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి। ఇప్పుడు పాల ప్యాకెట్ కానీ లేదా ఇలాంటి కవర్ కానీ ఏదైనా మీరు తీసుకొని దాంట్లో ఈ బ్యాటర్ని పోసుకోవాలి। ఈ కవర్కి ఏదైనా రబ్బర్ వేసేసుకొని సిజర్తో కట్ చేసుకుందాము, మరి పెద్దదిగా హోల్ అనేది పెట్టకండి, జస్ట్ కొద్దిగా, మనకి స్ట్రీట్ స్టైల్లో సన్నగానే వస్తాయి కదా। ఇప్పుడు లోలో పెట్టుకున్న ఆయిల్లో బాగా కాగిన తర్వాత లోలో పెట్టుకోవాలి। తర్వాత మనము ఇలా చూస్తున్నారు కదా రౌండ్గా ఇలా మనం దూరంగా వేస్తూ రావాలండి। ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ మళ్ళీ ఎండ్ చేసేసేయాలి, చూడండి। సో నేను ఇక్కడ ఎండ్ చేయలేదు కాబట్టి అది కొంచెం పక్కకు వచ్చేసింది కదా, మీరు ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడ ఎండ్ చేసేస్తే అది అలా విడిపోకుండా ఉంటుంది మీకు। సేమ్ ఒక ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ ఇలా వేసేసుకోవడమే। షేప్కి మీరేం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఎలా ఉన్నా టేస్ట్ అద్దిరిపోతుంది। మీరు ఇలా రౌండ్ రౌండ్గా తిప్పేసినా కూడా మీరు ఎంజాయ్ చేస్తారు ఈ స్వీట్ని అయితే, బట్ మనకి లుక్ కూడా బాగుంటేనే తినడానికి కూడా ఇంకా రెండు ఎక్స్ట్రా తింటాం కదా అంతే। సో ఇలా అన్నీ ఇలానే వేసుకోవాలి, మనం ఫుడ్ కలర్ ఆరెంజ్ వేసాం కాబట్టి, సో ఇవి త్వరగా మీకు అంటే వేగినట్లుగా మీకు కనిపిస్తాయండి, బట్ మనం పట్టుకొని చూస్తే అది కొంచెం క్రిస్పీగా ఉంటే సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే। అప్పుడు మనము సిరప్లోకి వేసేసుకోవడమే, సిరప్ వేడిగా ఉండాలి, మనం వేసిన ఈ జలేబీలు కూడా
వేడిగానే ఉండాలి. అప్పుడే బాగా పీల్చుకొని జ్యూసీగా రెడీ అవుతాయి. సిరప్ చల్లగా ఉన్నా లేకపోతే జాంగ్రీ చల్లగా ఉన్నా కూడా ఇవి మనకి సరిగా పీల్చవండి. ఆ సిరప్ని బాగా పీల్చవు, జ్యూసీగా రెడీ అవ్వవు. ఇలా వేసిన తర్వాత జస్ట్ ఒక హాఫ్ మినిట్ మనం ఉంచి తీసేసుకోవడమే. అన్నీ ఒకేసారి వేయకండి, ఇలా ఒక 3-4 వేసి మళ్ళా మనము తీసేసుకోవాలి ప్లేట్లోకి. ఈ షుగర్ సిరప్లో మనం పచ్చకర్పూరం వేసాం కాబట్టి ఇది మనకి క్రిస్టల్గా ఫామ్ అవ్వదండి. వేయకపోతే మాత్రం మీరు సిరప్ అనేది కొంచెం మళ్ళీ షుగర్ లాగా రెడీ అయిపోతుందండి. సో అందుకు మనం ఇందులో పచ్చకర్పూరం వేస్తాము. ఒకవేళ అది దొరక్కపోతే మీరు ఒక 2 స్పూన్ల నిమ్మరసం వేసుకోవచ్చండి. దానివల్ల కూడా మనకి క్రిస్టల్గా ఫామ్ అవ్వదు. అంతే, సేమ్ ఇదే ప్రాసెస్లో అన్నీ వేపుకొని షుగర్ సిరప్లో వేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే. స్ట్రీట్ స్టైల్లో మనకి చక్కగా జలేబీలు రెడీ అయిపోతాయి. ఇవి పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి. నేను మీకు విరిచి కూడా లోపల ఎలా ఉన్నాయనేది నేను మీకు చూపిస్తాను. షేప్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది కదా. చాలా ఈజీ అండి చేయడం కూడా, నేను చెప్పడం కాదు. మీరు ట్రై చేస్తే మీరు కూడా చెప్తారు ఇంత ఈజీగా చేసుకోవచ్చు అనేది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక బెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.